హలో అండి, నమస్కారం. ఇవాళ మన గార్డెన్లో చాలా విశిష్టత కలిగిన మొక్క గురించి తెలుసుకుందాం. ఇదేనండి ఆ మొక్క, దేవగన్నేరు మొక్క అంటారు. చూస్తున్నారు కదా, ఒక బంచెస్ లాగా ఫ్లవర్స్ రావడం జరిగింది. ఈ మొక్క విశిష్టత ఏంటి అనేది ఇవాళ మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను ఈ అనా గార్డెనింగ్ లక్ష్మి మాట్లాడుతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడగలరు. ఈ మొక్క అపోసైనేసీ ఫ్యామిలీకి చెందింది. వృక్ష శాస్త్రీయ నామం అంటే సైంటిఫిక్ నేమ్ ప్లూమేరియా ఆల్బా అంటారు. ఇంగ్లీష్లో ఇండియన్ టెంపుల్ ట్రీ అంటారు. ఈ మొక్క మన ఇంట్లో ఉన్నట్టయితే సకల దేవతలు కొలువు తీరి ఉంటారు ఇంట్లో అని పెద్దవారు చెబుతూ ఉంటారు. ఈ మొక్క ఎంత అందంగా ఉంటుంది, రాత్రిపూట సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఇలా అందమైన మొక్క పైన ఎలాంటి సీతాకోక చిలుకలు వాలవు, ఎలాంటి క్రిమి కీటకాలు కూడా వాలవు. అంటే అంత స్వచ్ఛమైన ఫ్లవర్ అన్నమాట. అందువల్లనే ఇవి ఆ మహాశివుడికి చాలా ప్రీతికరమైనది. ఈ ఒక్క పువ్వుని అర్పించినట్టయితే 10 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుందంట. అలాగే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి అర్పించినట్టయితే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెబుతుంటారు. పురాణాలు చెబుతున్నాయి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ మొక్కని కుండీలో పెట్టి పెంచడం జరుగుతుంది. నేలలో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. గార్డెన్కే అందం తెచ్చే మొక్క దేవగన్నేరు. ఈ దేవగన్నేరు పురాణాల్లో చాలా విశిష్టత కలిగిన మొక్క. చూస్తున్నారు కదా, చాలా ఎండలో ఉండాలి, ఎక్కువ ఎండ అవసరం ఈ మొక్కకి. వాటర్ అనేది కొంచెం చూసుకొని ఇవ్వాలి, మరీ ఏర్లు నానిపోయి మురిగిపోయేలాగా ఇవ్వకుండా డ్రైనేజ్ హోల్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే వాటర్ అంతా వెళ్ళిపోవడం జరుగుతుంది. మట్టి తడిగా ఉంటే సరిపోతుందండి. ఆకులు పండు అయినాయి అంటే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాయి అంటే వాటంతలు అవే రాలిపోవడం జరుగుతుంది. సో మనం తీసేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3 బ్రాంచెస్ అయితే వచ్చాయండి. ఒక బ్రాంచ్లోంచి ఈ ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. సో ఏ రోజు ఫ్లవర్ వచ్చింది ఆ రోజు నేను తీసి దేవుడికి అర్పించడం జరుగుతుంది. అందుకే మీకు పువ్వులు అనేవి ఇలా ఈ విధంగా కనిపిస్తున్నాయి. వైట్ కలర్లో ఉంటుందండి, మధ్యలో ఎల్లో షేడ్ ఉంటుంది. ఫ్లవర్ చూపిస్తాను నేను మీకు, చూడండి. ఇది ఫ్లవర్ వైట్లో ఉంటుంది, మధ్యలో ఎల్లో కలర్ ఉంటుంది. దేవతలు మెచ్చిన పుష్పం ఇది, దేవతలకు ఎంతో ప్రీతికరమైనది. సో ఈ మొక్కని ఒక 1 మంత్కి ఒకసారి కంపోస్ట్ ఇచ్చినా సరిపోతుందండి. ఎందుకంటే ఇంటర్నల్గా ఏమీ ఉండదు కుండీలో మొక్క కాబట్టి. ఎక్స్టర్నల్గా నేను కంపోస్ట్ అనేది 1 మంత్కి ఒకసారి ఇస్తూ ఉంటాను, డైలీ వాటర్ ఇస్తాను, ఎండలో ఉండాలి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వగలరు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.